కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు పొందుతామన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొబ్బరి పాలు కూడా బోలెడు ప్రయోజనాలను అందిస్తాయన్న విషయం మీకు తెలుసా? కొబ్బరి పాలు అనేది కొబ్బరికాయ తురుము నుండి వచ్చిన ద్రవ పదార్థం. ఇది ఒక పరిపక్వమైన కొబ్బరికాయ యొక్క కొబ్బరి నుండి తయారయ్యే తీయని పాల వంటి వంటలో ఉపయోగించే పదార్థం. ఈ పాల రంగు మరియు కమ్మని రుచికి కారణం. అందులోని అధికమైన నూనె పదార్థం మరియు చక్కెరలు కొబ్బరి పాలు అనే పదం మరియు కొబ్బరి ఒకటి కాదు. కొబ్బరి నీరు అనేది కొబ్బరికాయ లోపలి వైపు సహజంగా ఉత్పన్నమయ్యే ద్రవం. కొబ్బరి పాలు చాలా రుచిగా ఉండటమే కాక చాలా ఎక్కువ నూనె శాతం ఉంటుంది. ఈ పాలల్లో ఉండే కొవ్వు ఎక్కువగా సంతృప్త కొవ్వు ఆమ్లం ఉంటుంది. దక్షిణ తూర్పు ఆసియాలోను, దక్షిణ ఆసియాలోను, దక్షిణ చైనాలోను, కరేబియా, ఉత్తర దక్షిణ అమెరికాలోను ఎక్కువగా వంటల్లో ఈ పాలును వాడుతుంటారు. ఈ కొబ్బరి పాలు రుచి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య రహస్యాలు కూడా దాగున్నాయి. అందుకు ప్రపంచ వ్యాప్తంగా వీటిని వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. కోకోనట్ వాటర్ కు కోకోనట్ మిల్క్ కూడా మిక్స్ చేసి ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి పాలు పచ్చిగా సైతం త్రాగవచ్చు, లేదా టీ, కాఫీ మొదలైన వాటిలో జంతువుల పాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. తాజా కొబ్బరి పాలు ఆవు పాలకు సమానమైన స్థిరత్వం మరియు కొద్దిగా తీయని రుచి ఉంటుంది. మరియు సవ్యంగా తయారు చేసినట్లయితే కొబ్బరి వాసన ఉండదు, ఉన్నప్పటికీ ఎంతో తక్కువగా ఉంటుంది. కొబ్బరి పాలలో అధిక శాతం లారిక్ ఆమ్లం కొవ్వు ఉంటాయి. ఈ కొవ్వు వల్ల రక్తంలో అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ కొవ్వు శాతం పెరుగుతుంది. కొబ్బరి పాలల్లో కొవ్వు ఆమ్లంలు ఎక్కువగా ఉండటం వల్ల డైట్ పాటించే వారికి రక్తంలో కొవ్వు నిల్వలు ఉండకుండా కాపాడుతుంది. కేశాలకు కొబ్బరి పాలు అందించే అద్భుత ప్రయోజనాలు. కొబ్బరి పాలను ఆయుర్వేదంలో ఎంతో ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. ఆధునిక కాలంలో జటాశయంలో మరియు నిర్దిష్ట శరీర భాగాలలో దీనికి రక్తంలో లిపిడ్ల సమతౌల్య గుణాలు మరియు సూక్ష్మ క్రిమినాశక ధర్మాలు ఉంటాయని తెలిసింది. దీనిని నోటి పూతలను తగ్గించేందుకు సైతం ఉపయోగిస్తారు. అదనంగా కొబ్బరి పాలలోని సంతృప్త కొవ్వు పదార్థం చాలా వరకు లారిక్ ఆమ్లం. ఇది హృదయ సంబంధ వ్యవస్థపై అనుకూల ప్రభావాలు చూపుతుంది. కొబ్బరి పాలలో విటమిన్స్, మినరల్స్ మరియు క్యాలరీలు అత్యధికంగా ఉన్నాయి. అందుకే మనం ఈ కోకోనట్ మిల్క్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. నిపుణుల అభిప్రాయ ప్రకారం కొబ్బరి పాలను మితంగా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు, అదే ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం మీద తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. కొబ్బరి పాలను బ్యూటీ మరియు హెల్త్ కు ఉపయోగించిన కొన్ని అద్భుత ఫలితాలను ఇస్తుంది. కొబ్బరి పాలలోని మరికొన్ని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. రెగ్యులర్ డైట్ లో ఒక భాగం చేసుకుందాం. ఆర్థరైటిస్ ను నివారిస్తుంది. ఆర్థరైటిస్ లేదా జాయింట్ ఇన్ఫ్లమేషన్ తో బాధపడేవారు కొబ్బరి పాలను తాగడం వల్ల ఇందులో ఉండే సెలీనియం, దీన్నే యాంటీ ఆక్సిడెంట్ అని పిలుస్తారు, ఆర్థరైటిస్ పెయిన్ ను నివారిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. పాల వలనే కొబ్బరి పాలలో ఉండే సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి. పరిశోధనల ప్రకారం కొబ్బరి పాలలో ఉండే సాచ్యురేటెడ్ ఫ్యాట్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం కొబ్బరి పాలు బరువు తగ్గించడానికి కూడా సహాయపడతాయి. కోకోనట్ మిల్క్ ను బాగా బాయిల్ చేయడం వల్ల ప్యూర్ కోకోనట్ ఆయిల్ తయారవుతుంది. ఇది బరువు తగ్గించడంలో ఎక్కువగా సహాయపడుతుంది. వ్యాధి నిరోధకతను పెంచుతుంది. కొబ్బరి పాలలో ఉండే విటమిన్ సి, ల్యూరిక్ యాసిడ్ వ్యాధి నిరోధకతను పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. తరచుగా జలుబు మరియు దగ్గుతో బాధపడుతున్నట్లయితే కొబ్బరి పాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. రెగ్యులర్ డైలీ డైట్ లో మితంగా కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల కొన్ని రకాల చిన్న చిన్న వ్యాధులను నివారిస్తుంది. బోన్స్ స్ట్రాంగ్ గా మారుతాయి. కొబ్బరి పాలలో కాల్సియం మరియు ఫాస్ఫరస్ లు అధికంగా ఉన్నాయి. ఇవి బోన్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతాయి. ఇది మాత్రమే కాదు, ఇది బోన్ ఫ్రాక్చర్ రిస్క్ ను తగ్గిస్తుంది. కాబట్టి బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కొబ్బరి పాలను తాగాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. కొబ్బరి పాలలో ఉండే మెగ్నీషియం బ్లడ్ షుగర్ లెవెల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. మెగ్నీషియం ముఖ్యమైన పని, శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. కొబ్బరి పాలలో ఉండే మెగ్నీషియం ఇన్ఫ్లమేషన్ ను నివారిస్తుంది. హెల్తీ హార్ట్. కొబ్బరి పాలను తాగడం లేదా వంటల్లో జోడించడం వల్ల హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది. కొబ్బరి పాలలో ఉండే లారిక్ యాసిడ్ హార్ట్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ యాసిడ్ లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. అల్జమర్స్ ను నివారిస్తుంది. కొబ్బరి పాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మతిమరుపును నివారిస్తుంది. ఇక ముందు మతిమరుపు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మతిమరుపు సమస్యతో బాధపడేవారు
కొబ్బరి పాలను రెగ్యులర్ గా తీసుకోవడం ఎఫెక్టివ్ మార్పులు జరుగుతాయి. అందువల్ల హెల్తీ బ్రెయిన్ పొందాలంటే కొబ్బరి పాలను తప్పనిసరిగా తీసుకోవాలి. స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇందులో పొటాషియం కలిగి ఉండటం వల్ల అది మీ శరీరంలోని ఒత్తిడిని తగ్గించి మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. జీర్ణ సమస్యలు తొలగిస్తుంది. కొబ్బరి పాలలో ఒమేగా అను ఆమ్లాలు 3, 6 మరియు 9% అధిక స్థాయిలో ఉండి ఈ ఒమేగాలో అమైనా ఆమ్లాలు మరింత అధికంగా ఉన్నాయి. వీటన్నిటి కలయికతో కూడిన ఈ కొబ్బరి పాలు ఒక సంపూర్ణ భోజనంగా అనిపిస్తుంది. ఈ పాల వల్ల మన జీర్ణ సమస్యలు తొలగించడమే కాకుండా జీర్ణాశయంకు కలిగిన నష్టాన్ని తొలగించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ను రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.